కుకట్పల్లిలోని భారత వికాస్ భవన్లో శ్రీరంగం ఫౌండేషన్ శ్రీ సాయి అలేఖ్య సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బాలభోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హాజరయ్యారు. ఈ వేడుకలు 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కాలోజీ ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేశారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకారం అందించడం అందరి బాధ్యత అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలిపిన వారవడమే కాకుండా ఉన్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అభినందించడం వారి అభ్యున్నతికి కృషి చేసిన వారు అవుతారని కొనియాడారు. మరి ఈ సంస్థకు గత 20 సంవత్సరాల నుండి శ్రీమతి ఉపాధ్యక్ష అరుణ అశోక్ గారు ఆమె చాలా చక్కగా పనిచేస్తుంది. గత 20 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆమె. మరి అదేవిధంగా మరి శ్రీమతి షహీదా అక్బర్ గారు ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా సహాయం చేసి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. మరి ముఖ్యంగా డాక్టర్ సత్యం కీరణ మరియు మిగతా వాళ్ళందరూ గొట్టి ముక్కల వెంకటరావు గారి సౌజన్య సత్యం శ్రీరంగం గారి సౌజన్యకు మరి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేసింది. ఈ బాలబాలికలందరికీ ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్స్ నుండి ఐడెంటిఫై చేసి పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు అంటే సమాజం అంతా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుతున్నారు. ఇంకా ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్